ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడి హోదాలో ఓ సీరియస్ ఎఫర్టే పెడుతున్నారు నియోజకవర్గాల సమీక్షలు అందులో కొత్త కన్వీనర్లు దీంతో గొడవలు మొన్న శ్రీదేవికి మాణిక్యవరప్రసాద్కి అట్లాగే మొన్న ఈ మంగళగిరిలో చిరంజీవిని తీసుకుని వస్తే ఒక రకమైనటువంటి ఇష్యూ వచ్చింది గన్నవరంలో ఒక ఇష్యూ వస్తుంది ఏదైనా సరే ఎవరి కోసం ఆగేది లేదు మొండిగా ముందుకు వెళ్ళాలన్నటువంటి కోణంలోనే వెళ్ళిపోతున్నారు ఆయన తాజాగా చూస్తే యాభై నియోజకవర్గాల్లో మారుస్తారన్నటువంటి నుంచి నలభై దాకా అన్నారు ఇప్పుడైతే పన్నెండు నియోజకవర్గాల్లో తప్పనిసరి అంటూ వినబడుతోంది కానీ ఇది ధృవీకరణ కానటువంటి అంశమే ఎస్పెషల్లీ రాయలసీమలో పోతలపట్టు పలమనేరు సింగనమలై పత్తికొండ హిందూపురం పుటపర్తి అనంతపురం కళ్యాణదుర్గం నందికొట్కూరు మైదుకూరు నియోజకవర్గాలు తోబాటుగా ఎంపీ నియోజకవర్గాల్లోని పార్టీ ఎంపీలని ఇన్ఛార్జీలని కూడా మారుస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది అందులో హిందూపురం అనంతపురం నెల్లూరు తిరుపతి బాపట్ల విజయవాడ ఏలూరు నర్సాపురం అమలాపురం అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళాలకు సంబంధించి మారుస్తారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది ఈ గడప గడపకు కార్యక్రమం పూర్తయిన తర్వాత దాన్ని ఓ పక్కన చెక్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మార్చేటువంటి కాన్సెప్టు ఏ మేరకు పనికి అన్నటువంటి కాన్సెప్ట్కి ఇంకోవైపున ఈ నెలలోనే రేపు పొన్నూరు ఇన్ఛార్జి కూడా పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు కిలారి మీదన వైసీపీ నేతలు గురుగా ఉన్నారని ఆయన్ని మారుస్తారంటూ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చేస్తారన్నటువంటి ప్రచారాలతో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు అట్ ద సేమ్ టైం జగన్ ఆలోచన ఏంటో ఎవరికి తెలియదు కాబట్టి ఎవరికి వాళ్ళు ఎవరికి తోచినటువంటి విధంగా వాళ్ళు రాసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది